మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ఏబిపిఎస్సి పై ఒత్తిడి పెరుగుతోంది. మెయిన్స్ కు సమయం సరిపోదని అందువల్ల వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. దీంతో పరీక్ష నిర్వహణపై ఏబిపిఎస్సి కూడా పునరాలోచనలో పడింది. ఆన్లైన్ లో అభ్యర్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టింది. అయితే మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులు ఎగ్జామ్ తేదీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఏపీపీఎస్సీ ముందు ఆందోళన నిర్వహించింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రధానమైన డిమాండ్ గ్రూప్ 2 మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దీని బదులు అందులో ఆన్లైన్ ఎగ్జామ్ అంటున్నారు. దీనివల్ల ఎన్న ఒకతొకలు జరుగుతాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంతకు ముందు పెట్టిన ఆఫ్లైన్ ఎగ్జామ్ వల్ల వన్ డేలో పేపర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పేపర్ ఇవ్వకపోవడం వల్ల ఎన్ని అవకతవకలు జరుగుతాయి, ఎన్ని పోస్టులు అమ్ముడు అవుతాయో ఇప్పుడు అర్థం కావట్లేదు. అది కాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది కూడా కలిపేయడం వల్ల మాకు చాలా లాస్ అవుతుంది. అది మాకు కంపల్సరీ మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాల్సిందే అని మా యొక్క విద్యార్థులు తమ్ముడు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రద్దు చేయాల్సిందిగా మా విద్యార్థుల యొక్క ప్రధానమైన డిమాండ్ కోరుచు. కొత్త సిలబస్ కావడంతో ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చిన తర్వాత మెయిన్స్ కు ప్రిపేర్ కావడానికి మెటీరియల్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదన్న అభిప్రాయాన్ని అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేస్తే కొంత సమయం ఉంటుందని, దీనివల్ల చదువుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీంతో ఏపీపీఎస్సీ కూడా పరీక్షల నిర్వహణపై పునరాలోచనలో పడింది. ఆదివారం అర్ధరాత్రి వరకు వెబ్సైట్ లో అభిప్రాయ సేకరణ చేపడుతోంది. మెయిన్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు పట్టుపడుతుండటంతో ఏపీపీఎస్సీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.